గులాబీ తోటలో అసంతృప్తి సెగలు కక్కుతోందా? కమ్మంగుమ్మంలో గులాబీకి మళ్ళీ ఎదురుగాలి వీస్తోందా? తాజా పరిణామాలు గమనిస్తే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పాలమూరులో గులాబీ బాస్ కేసీఆర్ పర్యటిస్తుంటే కమ్మంలో ఆ పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మరో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి రహస్య మంతనాలు జరిపారు. అయితే పార్టీ అధినేత పర్యటన రోజే కమ్మం టూర్ వెనుక మతలబేంటి? అసంతృప్తి గులాబీ నేతలతో భేటీ వెనుక మర్మమేంటి? ఈ నెలలోనే జూపల్లి బృందం భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేయబోతున్నారా అంటే అవునని అనిపిస్తుంది. ఖమ్మం టీఆర్ఎస్ లో లుకలుకలు మొదలైనట్టే కనిపిస్తోంది. టీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ సీనియర్ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావుల భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా రాజకీయాలపై చర్చించిన నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీనియర్ నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారంటూ కొంతకాలంగా విస్తృత ప్రచారం నడుస్తోంది. అందుకే ఆయన ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సైలెంట్ అయ్యారన్న వాదన ఉంది. ఖమ్మం నుంచి మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎంపీ పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి చేరికలతో ఆధిపత్య పోరు నడుస్తుందనే టాక్ నడిచింది. మరోవైపు పాలమూరు టీఆర్ఎస్ ముఖ్య నేత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఖమ్మం కహానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొద్ది రోజులుగా పార్టీలో జూపల్లి కృష్ణారావు అసంతృప్తిగా ఉన్న మాట తెలిసిందే. అయితే ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు పర్యటనలో ఉంటే హాజరు కావలసిన జూపల్లి ఖమ్మంలో ప్రత్యక్షమవడం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కొద్ది రోజులుగా జూపల్లి పార్టీ మారతారా అనే ప్రచారం కూడా జరుగుతుంది. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా జూపల్లి పనిచేశారన్న ఆరోపణలు వినిపించాయి. ఇదిలా ఉంటే ఆయన వెన్నంటే ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా ఆయన్ని కాంగ్రెస్ గూటికి చేరాలని గట్టిగా ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొంతకాలంగా సైలెంట్గా ఉంటున్నారు. పార్టీలో తగిన గుర్తింపు దక్కడం లేదన్న భావనలో ఉన్నారాయన. ఇటీవలే ఏపీ సీఎం వైఎస్ జగన్తో భేటీ అయ్యారు పొంగులేటి. దీంతో ఆయన టీఆర్ఎస్ ను వేడనున్నారా అన్న ప్రచారం సాగింది. టీఆర్ఎస్ లో తనకు ప్రాధాన్యం దక్కడం లేదని ఇదే విషయాన్ని జగన్తోనూ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరారు. ఖమ్మం పర్యటనలో జూపల్లి కృష్ణారావు భేటీ అయిన నేతల వివరాలు చూస్తే పక్కా పొలిటికల్ మీట్ అనేది కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. పార్టీ మారతారా, మారితే ఏ పార్టీలో చేరతారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ భేటీల తర్వాత కొంతమంది తన అనుచరులతో ఈ నెల 15 తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని హింట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కొచ్చిన జూపల్లి తిరిగి సొంత గూటికి వెళ్తారా లేదా కమలంతో చేతులు కలుపుతారా అనేది కొద్ది రోజుల్లోనే తేటతెల్లం కాబోతోంది. మొత్తంగా ఈ ముగ్గురు కీలక నేతల నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందన్నది ఆసక్తి రేపుతోంది.